ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరి హస్తం గురించి తనకు ఖచ్చితమైన అనుమానాలు ఉన్నాయని కేరళకు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్ పురకల్ అన్నారు హత్య వెనుక లోతైన కుట్ర ఉందన్నారు రెండు నెలల్లో విలేకరుల సమావేశం నిర్వహించి మొత్తం సాక్ష్యాధారాలు బయటపెడతామని ప్రకటించారు అనుమానితుల విషయంలో ఇప్పుడే మాట్లాడడం మంచిది కాదని చెప్పారు కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో తీవ్రంగా పోరాడి ఆమెపై జరిగిన దారుణానికి సంబంధించిన సిబిఐ సాక్ష్యాధారాలు సంపాదించడంలో జోమున్ కీలక పాత్ర పోషించారు మూడు రోజుల క్రితం తనను వివేకా కుమార్తె సునీతారెడ్డి కలిశారని సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు సిబిఐ దర్యాప్తు విషయంలో ఆమెకు ఏ విధంగా సహాయం చేయాలి సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు ఎలా తోడ్పడాలన్న విషయమై చర్చించామని చెప్పారు వివేక కేసులో కూడా హంతకులకు శిక్ష పడేలా చేస్తామన్నారు సిస్టర్ అభయ విషయంలో పోలీసులు ప్రజలను తప్పుదోవ పట్టించి ఆమెది ఆత్మహత్యగా చెప్పి కేసును మూసేయించారని దీని వెనుక చర్చి కీలక పాత్ర పోషించిందని జోమూన్ తెలిపారు దీనిపై ప్రజా ఉద్యమాన్ని నిర్మించి సాక్ష్యాధారాలు సేకరించేలా చేశానన్నారు చర్చి ఫాదర్ తన సోదరితోనే తనను హత్య చేయించేందుకు ప్రయత్నిస్తే గాయాలతో బయటపడ్డానని చెప్పారు చివరకు చర్చి ఫాదర్ నన్ కలిసి ఆమెను చంపారన్న విషయాన్ని సీబీఐ కోర్టు నిర్ధారించిందని తెలిపారు